నిన్న నేను మిమ్మల్ని అందరినీ యాత్ర బయలుదేరదీసి ఇది క్యాండిల్ ర్యాలీ, నేను వాపసు వస్తున్నా ఇంటికి. వాపసు వస్తుంటే ప్రతి కార్లో కలిగి ఇట్లా డబల్ డబల్ థమ్స్ పెట్టి ఇట్లా చెప్తున్నారు. ఒక ఆటో డ్రైవర్ అయితే ఉరికొచ్చి నా దగ్గరకు వచ్చి నా కారు కొట్టి, సార్ మళ్ళీ మనమే గెలుస్తున్నాం, నువ్వేం భయపడక మేము అందరం ఉన్నాం. ఆటో డ్రైవర్ నేనే ఆశ్చర్యపడతా ఉన్నా, ఆవేశం ఉరికొచ్చి చెప్తా ఉన్నాడు. సో కాబట్టి సమీప భవిష్యత్తులో మళ్ళా పాలన మన భుజాల మీద పడుతుంది అన్న డౌట్ కూడా అవసరం లేదు. గివీలతో ఏమి కాదు, మన్ను కూడా కాదని చెప్తున్నా. చిల్లర రాజకీయాలు తప్ప గొప్ప వ్యూహకర్తలు కూడా కాదు. గెలిచినామని వాళ్ళది వాళ్ళే చేయికి చూసుకున్న గెలిచినామని నిజంగానే అంత అపనమ్మక స్థితిలో అనుకోకుండా గెలిచిన గెలుపును ఎట్లా మలుచుకోవాలో వాళ్ళకి తెలుస్తలేదు. పాపం చిన్న మాట కదా, ఏ కొద్దిగా తెలివిన్నా కూడా పోయిన గవర్నమెంట్ కరెంటు మంచిగా ఇచ్చింది కదా, ఇండియా అంత తెలుసు కదా, దాచిపెట్టే లెక్క కాదు కదా. ముఖ్యమంత్రి కొద్ది బుద్ధి ఉంటే, మంత్రివర్గానికి బుద్ధి ఉంటే కరెంటు వాళ్ళని పిలిచి మొన్నటిదాకా ఎట్లా నడిచిందో అట్లా నడిపిరా బయట అయిపోతుండే, అంతే కదా. ఎందు అధికం శాతాలకు పోయి కొండంగా శాతాలు చేస్తామని విని వీకేసి వాళ్ళని చేసేసి మా తరా చూపిస్తామంటే వాళ్ళ తరా ఇప్పుడు వాళ్ళ లాగు లాగు వాళ్ళు కొట్టే, అంతే కదా. ఊకుంటారా ప్రజలు? నిన్న రాత్రి ఎందుకు పోయినరు బాచపల్లిలో, ఇంకో చోట చందానగర్లో? వస్తారు కదా ప్రజలు, ఆవేశం వస్తే ఆగుతారా? ఎవడు ఆపుతాడు? మన ఆపిన ఆగరు, మన కంట్రోల్లో కూడా ఉండరు కోపం వస్తే. కాబట్టి ఆ పిచ్చి పనులు, ప్రజా వ్యతిరేక చర్యలు వాళ్ళు ఎంత చేస్తే అంత వెకిలితనం మకిలితనం వాళ్ళకే అంటుకుంటుంది. మీరేం భయపడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. వీళ్ళతో అంతగానో గొప్ప కార్యక్రమాలు అయితే నేను కూడా అనుకుంటలేదు. 6 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఒక్కటన్నా పాలసీ, ఇగో ఇది మా వ్యవసాయ పాలసీ, ఇగో ఇది మా ఇండస్ట్రియల్ పాలసీ, ఇగో ఇది మా ఐటీ పాలసీ, ఇది మా పలానా పాలసీ అని ఏదన్నా ఒకటన్నా ఏడవాలి కదా. ఒక్కటన్నా, ఏ ఒక్క పాలసీ అన్న ప్రకటించిందా ప్రభుత్వం? అంత వాటి కాయగూడు ముచ్చట్లు, సాయి సంసారి లచ్చి దొంగ గిదా. ఒక బాధ్యత గల ప్రభుత్వం వస్తే ఏం మాట్లాడాలి? నాకు బాగా గుర్తున్నది, మొట్టమొదటి క్యాబినెట్లోనే 42 నిర్ణయాలు ఇచ్చినాం మనం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినాడు ఫస్ట్ క్యాబినెట్లో 42 నిర్ణయాలు ఇచ్చింది. ఒక వ్యవసాయ పాలసీ తీసుకున్నామంటే పోచారం గారు అప్పుడు వ్యవసాయ మంత్రిగా ఉండేది, ఆయనకు నేను లక్ష్మీపుత్రుడు అని పేరు కూడా పెట్టిన, నీ పీరియల్నే బ్రహ్మాండంగా ఎత్తి వ్యవసాయం అని చెప్పి. అవి అట్లా తీసుకొని పోయినాం, గొప్ప రిజల్ట్ సాధించినాం. పంజాబ్ను తలదాన్ని అంత ధాన్యం పండించాం. అట్లా పట్టుబట్టి ఒక ఫలితం సాధించాలి, ఒక అద్భుతమైన ప్రజా విజయం కావాలి, ప్రభుత్వ విజయం ప్రజా విజయం కావాలి, అట్లా ఉండాలి. కానీ ఏం లేదు, వాటికనే డబ్బాలు రాలే చూపినట్టు వాటి లొల్లి తప్ప ఇది లోగోనా? లోగో అనేది ప్రజల గుండె మీద ఉంటుంది కదా. ఆ రోజు మనం రూపకల్పన చేసినాం. ఏం చేసినా, ఇంతకుముందు చెప్పిన కదా ఈశ్వర్ గారు, ఏం చేసినా పదుల సంఖ్యలో వందల సంఖ్యలో దానికి సంబంధించిన నిపుణులతో మాట్లాడి చేసినాం మనం. ఒక పాట రాస్తేనే 10 మందిని కూర్చుందు, దళిత బంధు పాటలు రాస్తే బాలసేన రప్పించి ఓ 20 మంది కళాకారులను రప్పించి నా పొలం కాడ కూర్చొని ఫామ్లా ఒక వారం తిప్పలవాడు రాసినాం. ఒక సమిష్టి వ్యూహంతో చేసినాం తప్ప పొగరుతోని గర్వంతో ఒంటరిగా మనం చేయలే. ఏ చిన్న పని చేసినప్పుడు అంత బాగా చేసినాం. అట్లా అనేక విషయాలు. సోదరుడు సాయి చెందుండే కళాకారుడు చనిపోయిండు, దళిత బంధు టైంలో కూడా అతనికే చెప్పి బాలసేనకి చెప్పి అందరిని పిలిస్తే చాలా కష్టపడి చేసినాం. ఒక పాట రాయనన్నా, ఒక మాట మాట్లాడనన్నా, ఒక భావాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలన్నా కళాకారులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఆ రంగ నిపుణులు కావచ్చు, వాళ్ళతో చర్చలు చేసినాం మనం. హాఫీస్ ఆడగా ఇష్టం వచ్చినట్టు చేయలే. అందువల్లనే మంచి ఫలితాలు వచ్చినాయి, కాంక్రీట్గా వచ్చినాయి. అన్ని వర్గాల ప్రజలకు ఆనందం ఉండే, ఇప్పుడు ఆ ఆనందాన్ని ప్రజలు కోల్పోయింది. కోల్పోయినామనే సంగతి ప్రజలకు తెలిసిపోయింది, మన డబ్బా ఒకటి కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉజ్వలమైన భవిష్యత్తు మనకే ఉంటుంది, బీఆర్ఎస్కే ఉంటుంది. అట్లానే మనం ఇంట్లో పండుకోవద్దు. నూతన ఉద్యమ పందాన్ని ఆవిష్కరించి ప్రస్తుత పరిస్థితులలో ఏది సమంజసమో, ఏ కార్యాచరణ అనువైనదో దాన్ని ఆవిష్కరణ చేసి ముందుకు తీసుకుపోయే కార్యాచరణ త్వరలోపలిని తీసుకుందాం, దాన్ని నిర్ణయించుకుందాం. ఎన్నికలు ఉండడం వల్ల మన యొక్క వార్షికోత్సవాన్ని కూడా జరుపుకోవాలి, బీఆర్ఎస్ వార్షికోత్సవాన్ని.
April 27 కరెక్ట్ ఎలక్షన్ మధ్యలో ఉండే, అది కూడా జరిపే బాధ్యత మన మీద ఉంది. అందరిని పిలుచుకొని ఒక 2 రోజుల పాటు ఘనంగా మన వార్షికోత్సవం కూడా జరుపుకుందాం.